వెల్కమ్ టు లోకలైటెన్. వాస్తవానికి బ్రిటిష్ వాళ్ళు వందల ఏళ్ల పాటు భారతదేశాన్ని పరిపాలించి తర్వాత స్వతంత్రం అనంతరం దేశాన్ని విడిచిపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నాడు పరిపాలిస్తున్న సమయంలో వాళ్ళ పరిపాలన సౌలభ్యం కోసమైతే అయింది, ఇంకా కొన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకైతే అయింది, కొన్ని కట్టడాలు కట్టి ఆ కట్టడాలు నేటికి కూడా చారిత్రక ఆధారాలుగా మిగులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని దుమ్ముగూడెం మండలంలో సైతం పలువురు బ్రిటిషర్సు కొన్ని కట్టడాలు కట్టగా అందులో కొన్ని కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉండగా మరికొన్ని ప్రస్తుతం అయితే నాటి చారిత్రక ఆధారాలకు నేడు సజీవ సాక్ష్యాలుగా మిగులుతున్నాయి. అయితే ప్రస్తుతం మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం గ్రామంలో ఉన్నాము. అప్పుడు ఈ ప్రాంతంలో కెవిన్ అంటే జాన్ కెవిన్ అనే ఒక బ్రిటిష్ దేశానికి చెందిన దేశస్థుడు ఇక్కడ పలు కట్టడాలను అయితే నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అతను కట్టిన కట్టడాలలో నేటికి సజీవ సాక్ష్యంగా ఒక కట్టడం అయితే నిలుస్తుంది. ఆ కట్టడం విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇతనే జాన్ కెవిన్, వారి భార్య సారా కెవిన్. వీళ్ళే బ్రిటిష్ నుంచి బ్రిటిష్ దేశం నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో పలు కట్టడాలు కట్టి ఉన్న వ్యక్తులుగా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. చూద్దాం అసలు వాళ్ళు ఏం కట్టడాలు కట్టారు, అవి నేటికి ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఎలా ఉంది, వాటి గురించి స్థానికులు ఏం చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క బిల్డింగ్ దాదాపుగా 120 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వారు కట్టినటువంటిది. దుమ్ముగూడెం గోదావరి ఒడ్డున యువతల వైపు ఉన్నదన్నమాట. ఆ రోజుల్లో వారి అవసరాల నిమిత్తం వీటిని నిర్మించారు. విచిత్రం ఏంటంటే చూడండి, చాలా స్పేషియస్గా నిర్మించారు. ఆ పైకి వస్తే డూప్లెక్స్ టైప్లో కూడా నిర్మించారు. కింద విశాలంగా అంటే మధ్యలో హాళ్ళు, అటు ఇటువైపు మరి వెళ్ళటానికి కిచెన్లు, ఆ పైన కూడా డూప్లెక్స్ టైప్లో ఆ రోజుల్లోనే కట్టారు. మరి ఎంతో మరి వెనకబడింది అనుకున్నటువంటి ఈ ఏరియాలో ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితం ఇంత నిర్మాణం చేసి ఉండటం చాలా గొప్ప విషయం. తర్వాత ఇది ఇప్పటికి కూడా నిలిచి ఉన్నది. అయితే కొన్ని బిల్డింగ్స్ పాడైపోయి శిథిలమైపోయినాయి. ఇది ఒక్కటి మాత్రం కొద్దిగా ఉంది, ఇది కూడా శిథిలమైపోయింది. అయితే ఈ ఒక్కటి మాత్రం కాస్త మంచిగా ఉంది. బ్రిటిష్ ఆ రోజుల్లో మన భారతదేశాన్ని జయించిన తర్వాత ఎక్కడికక్కడికే వాళ్ళకి బిజినెస్కి కావాల్సినటువంటి వస్తువులు కానీ మర్కెంటైజ్ కానీ కావాలి, కాబట్టి వాళ్ళు అక్కడక్కడ ఇలాంటి సెటిల్మెంట్స్ ఏర్పాటు చేశారు బ్రిటిష్ వారు. దాంట్లో భాగంగానే వీళ్ళు నదీ వ్యవస్థ పక్కన ఇలాంటి బిల్డింగ్స్ నిర్మించారు వారి అవసరాల నిమిత్తం. దానికోసం అన్నమాట ఆ రోజుల్లోనే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇలాంటి చోట్ల ఉన్నారు. ఆ విధంగా బ్రిటిష్ వ్యవస్థని నడిపించారు. దాదాపుగా 120 సంవత్సరాల క్రితం కట్టారండి ఇది. దాదాపుగా అనేక అధికారులు ఇక్కడ వస్తుండొచ్చు. జాన్ కెయిన్ గారు, వారి భార్య, వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అనమాట. ఇక్కడ కొన్ని స్కూల్స్ ఆ రోజుల్లోనే ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఇక్కడ విద్యాగంధం ఇక్కడ ప్రజలకు ఇవ్వటం జరిగింది. చాలా ప్రత్యేకమైన తేడాన్ని గుర్తించవచ్చు సార్. అప్పుడు సిమెంట్ అనేది ఉపయోగించలేదు, ఒక రకమైన సున్నాన్ని ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించి కట్టారు. లోపలికి వెళ్తే అసలు చాలా చల్లగా ఉంటుంది, ఎండాకాలం వెళ్ళినా చల్లగా ఉంటుంది, మంచి వెలుతురు వస్తుంది, చాలా హైట్గా ఉంటుంది. లోపలికి వెళ్ళిన హాల్స్ కానీ అవి కానీ చాలా స్పేషియస్గా ఉంటుంది అన్నమాట. ఇప్పటికప్పటికి తేడా అది మెయిన్ చెప్పాలంటే.